ఇంట్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఫణిగిరి. వీరయ్య సతీమణి మళ్ళిక 2008లోనే మరణించారు. ఈయనకు ఇద్దరు పిల్లలున్నారు. 1969లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన అగ్గివీరుడు చిత్రం ద్వారా మరిగుజ్జు నటుడుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు వీరయ్య. అనంతరం దాసరి గారి ప్రోత్సాహంతో తాతామనవడ సినిమాలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కలిపి ఇప్పటి వరకు దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు పొట్టి వీరయ్య. తనదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబానవ్వించారు. అగ్గివీరుడు, తాతామనవడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోలనాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జన్ సుందరి లాంటి ఎన్నో చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. పొట్టి వీరయ్య మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఎంతో అద్భుతంగా నటించిన పొట్టి వీరయ్య ఇక లేరు అన్న సంగతి నిజంగానే టాలీవుడ్ కి తీరని లోటు అంటున్నారు. ఎందుకంటే ఆయన నటన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది. ఒకనొక సందర్భంలో కామెడీ అంటే పొట్టి వీరయ్య అనిపించేవారు. ఏదైనా ప్రత్యేకమైన రోల్స్ ఆయన కోసం క్రియేట్ చేసేవారు కూడా. అందుకే మరుగుజ్జు నటుడిగా ఆయన ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సవిచూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆయన విగత జీవులయ్యారు. పొట్టి వీరయ్యగా ఎంతో అద్భుతమైనటువంటి ఆయనకు ఎంతో మంచి మరి పేరు ప్రఖ్యాతులున్నాయి. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామంలో జన్మించారు. హై స్కూల్ వరకు చదువుకున్నారు. స్కూల్లో వేదికలపై నాటకాలు వేసేవారు. అనంతరం నటుడవ్వాలని మద్రాసు చేరుకున్నారు. తొలుత సినిమాలకు డెకరేషన్ చేసే ఫ్లవర్ షాప్లో కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో నటుడు శోభన్ బాబును కలిసి విషయం చెప్పడంతో, వీరయ్య నీకు వేషాలు ఇవ్వాలంటే విఠలాచార్య, భావనారాయణ వంటి వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు, వెళ్ళి కలువు అని సలహా ఇవ్వడంతో విఠలాచార్యను కలిస్తే అవకాశం దక్కించుకున్నారు. నటుడు రాజబాబు, దాసరి గారు ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.